हाई अंडी वेलकम बैक टू श्रीलक्ष्मी लोकल किचन चाल ईजी अगर रेसीपी चूप्चो अदे वेल्लुल्ली रसम मन चला रसम पे टमाटा रसम अलागे चला रसाल पे कदमी वेल्लुल्ली रसम चाल हेल्थ की मंचिदी मन जल्प अभी दीनक वाल जल्प तग्गुतदी अलागे चला हेल्थ मंचिदी दीन एला प्रिपेर चेयालो चूप्चे मुंदु वीडियो कच्चे लाइक चेयंडी शेर चेयंडी कामेंट्स पंपिंचंडी श्रीलक्ष्मी लोकल किचन వెల్లుల్లి రసం తయారు చేయడానికి అండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి ఈ సైజ్ ఇంత చింతపండు తీసుకుని దీన్ని మనం నానబెడదామండి నానబెట్టి దాని మన రసం గిన్నె తీసుకోవాలి అలాగే ఒక కప్పుకి 3 కప్పుల రసం తీసుకోవాలండి అలాగే ధనియాలు 8 మిర్చి 1 స్పూన్ ధనియాలు 8 మిర్చి 2 స్పూన్ జీలకర్ర అలాగే వెల్లుల్లి రెమ్మలు 10 అలాగే కరివేపాకు శనగపప్పు 1 స్పూన్ ఆయిల్ ఆవాలు मुंदुगा मन गैस एग्गिंचुकोनी बांडि पेट्टुकोवाली एग्गिंचुकुन्न तर्वात लाइट को आयिल वेद्दामंडी आयिल वेसी दांट्लो 1 स्पून शनगपप्पु 1 స్పూన్ జీలకర్ర ఈ కొంచెం దోరగా వేయించుకోవాలండి ఇది వేగిపోతనే కదండి అలాగే ఎండుమిర్చి కూడా అండి రెండు ఎండుమిర్చి కూడా ఇందులో వేసి యాడ్ ఇవ్వాలి అలాగే వెల్లుల్లి రెప్పలు కూడా యాడ్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి ఒక నిమిషం ఉంచి గ్యాస్ ఆఫ్ చేయండి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి మనమండి ఆల్్రెడీ చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఆ రసం తీసుకుని ఇందులో పెట్టుకున్నాను మొత్తం అంతా రసాన్ని తీసేసుకున్నానండి దీని మీద గ్యాస్ ఎలిగిచ్చి గ్యాస్ మీద పెట్టుకున్నాము అలాగే ఇంట్లో తగినంత salt వేస్తాను అలాగే పసుపు వేస్తున్నానండి ఇది మరుగుతా ఉంటదండి ఈ లోపల మనం ఆల్్రెడీ మన ముందు వేపుకున్న పోపులు ఉన్నాయి కదండి దాన్ని మిక్సీ పట్టుకుందామండి ఆ మసాలాని ఇందులో టమాటా ఇష్టపడి వాళ్ళు అయితే టమాటా కూడా వేసుకోవచ్చుండి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేను టమాటా వేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అలాగే ఇందులోనండి మనం మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చుండి మిరియాలు ఉంటే మిరియాలు డైరెక్ట్ గా కూడా వేసేసుకొని ఇందులో మసాలా కిట్లో వేసేసుకోవచ్చు లేదంటే పొడిని కూడా వేసుకోవచ్చు దీని వల్ల మనకి ఇది జలుబు చేసినప్పుడు అది తీసుకుంటే రసం బాగా ఉపయోగపడుతదండి మసాలా ఆడేసుకున్నామండి దీని గిన్నెలో తీసేసుకుంటాను నేను రసం మరుగుతున్నది కదండి మరుగుతున్న రసంలో దీన్ని మనం ఆల్్రెడీ ప్రిపేర్ చేసుకుని మసాలానంతా ఇందులో వేసేయాలి ఇది చాలా టేస్టీగా ఉంటది చాలా మంచిది కూడానండి ఇది మరుగుతుంది కదండి తగినంత ఉప్పు చూసుకొని మనం వేసుకోవాలి మనం తీపి ఇష్టపడితే బెల్లం కూడా వేసుకోవచ్చుండి ఇందులోని లేకపోతే అవసరం లేదు దీన్ని మనం ఒకసారి చిన్నసారిగా పోపు పెట్టుకుందామండి వెల్లుల్లి రసం రెడీ అయిపోయిందండి మనం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు నేను బెల్లం వేస్తున్నానండి చారు మరిగిపోయింది కదండి దీనికి మనం పోపు ప్రిపేర్ చేసుకుందాము చారు మరిగిపోయిందండి దీనికి మనం పోపు ప్రిపేర్ చేసుకుందాము దీని తీసుకొని పక్కన పెట్టుకొని వేరే బాండి పెట్టుకొని పోపు రెడీ చేసుకుందామండి గ్యాస్ వెలిగించండి మనం పాన్ పెట్టుకుందామండి 1 స్పూన్ ఆయిల్ వేసాను అలాగే జీలకర్ర ఆవాలు వేసాను అవి బాగా కొంచెం వేగన ఇవ్వాలండి అలాగే ఇందులో వేగిన తర్వాత కరివేపాకు వేద్దామండి ఆల్్రెడీ మనకి అందులో ఘాటు ఉన్నది కాబట్టి దీనికి అవసరం లేదు వేగిన తర్వాత పోపుని ఆ వెల్లుల్లి రసం పైన వేసుకుందాము వేగిపోయిందండి మనం గ్యాస్ ఆఫ్ చేసి పోపునండి మనం దీన్ని చార్ రసం పైన వేసుకుందామండి
చూసారు కదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము. వెల్లుల్లి రసం చాలా మంచిది మంచిదండి ఇది హెల్త్ కి. ఎందుకంటే మనకు జలుబది చేసినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారు కదండి వెల్లుల్లి రసం చాలా మంచిది హెల్త్ కి, చాలా టేస్టీగా కూడా ఉంటది, చాలా మంచిది కూడానే ఆరోగ్యానికి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పంపించండి. శ్రీలక్ష్మి లోకల్ కిచెన్.